శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. అదేంటంటే నరదృష్టి నుంచి విముక్తి, అంటే ముఖ్యంగా మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే రిమూవ్ చేయడానికి ఒక చిన్న పరిహారాన్ని అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే అందిస్తానండి. ఆల్రెడీ చాలా పరిహారాలు అనేవి మన ఛానల్లో ఉన్నాయి, మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అయితే ఈరోజు నేను చెప్పేటువంటి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంట్లో ట్రై చేసి నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, కాబట్టే నేను మీకు ఈ వీడియో అనేది అందిస్తున్నానండి. అయితే ఈ పరిహారం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నరదృష్టి అనేది ఎక్కువగా అయితే మానవుల మీదే కాదండి, మనం నివసించేటువంటి ఇంటిపైన కానివ్వండి, జంతువులపైన, చెట్లపైన, వస్తువులపైన ఈ నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి. అందుకే కదండి మనకి ఒక సామెత కూడా ఉంది, నరుని దృష్టికి నల్లరాయి అయినా సరే పగులుతుందట అండి. ఆ నరదృష్టికి అంతటి శక్తి ఉందండి. మన ఇంటికి ఎవరైనా సరే వచ్చారనుకోండి, మన శ్రేయోభిలాషులు కానివ్వండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఎవరైనా సరే వచ్చారనుకోండి, ఇంటికి వచ్చినప్పుడు కొంతమంది ద్వేషంతో, కోపంతో, ఏ ముందురా ఇల్లు ఎంత బాగా కట్టాడో, ఎంత బాగా సంపాదిస్తున్నాడో అని ఆ మాటలు ఈ మాటలు చెప్పి వెళ్ళిపోతారండి. వాళ్ళు అట్లా వెళ్ళిన వెంటనే ఒక 2-3 రోజులకి ఏదో ఒక సమస్యతో, అంటే అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక నష్టాలు కానివ్వండి, ఒకటేమిటండి అనేక సమస్యలు అనేటివి అనవసరంగా మనల్ని చుట్టుమెడుతూ ఉంటాయండి. వీటన్నిటి నుంచి పరిష్కారం అనేది ఈ నరదృష్టి నుంచి మనకి నెగిటివ్ ఎనర్జీ నుంచి తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ రావాలి అంటే ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అయితే ఈ పరిహారం కోసం నేను ఏదైనా ఒక ఎర్రటి వస్త్రం అయితే తీసుకొని ఆ ఎర్రటి వస్త్రం మీద ఒక 9 లవంగాలండి, 9 కానీ 7 కానీ ఏదైనా సరే బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోండి. అలానే 3 యాలకలండి, తర్వాత నవధాన్యాలు అనేటివి కొద్దిగా తీసుకున్నానండి. మనకి పూజా మార్కెట్లో అయితే 10 రూపాయలు నవధాన్యాలు అంటే మనకి ఇస్తారండి, కొద్దిగా సరిపోతాయండి. ఒక జస్ట్ ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మన నవధాన్యాలు అనేటివి కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఒక టెంకాయ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి పీచు ఉన్నదైనా సరే ఫుల్ టెంకాయ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే పీచు తీసేసింది, వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధమైనటువంటి టెంకాయనైనా సరే పెట్టుకోవచ్చండి. తర్వాత తెల్ల ఆవాలండి. ఈ తెల్ల ఆవాలు అనేటివి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ తెల్ల ఆవాలు కూడా మనకి మార్కెట్లో 10 రూపాయలకి చాలా ఇస్తారండి. కొద్దిగా ఆవాలను మనము ఈ గుడ్డలు అయితే వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం అండి, పచ్చకర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి. అలానే కొంతమంది మిరియాలు కూడా వేసుకుంటూ ఉంటారండి, మిరియాలు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ టెంకాయ మీద కొద్దిగా పసుపుని, కుంకుమని వేసుకొని తర్వాత మీ యొక్క కష్టాన్ని, అంటే మీరు ఇట్లా నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవ్వాలి అని చెప్పనేసి మనస్ఫూర్తిగా మీరు మనసులో అనుకొని ఈ వస్త్రాన్ని మీరు మూటలాగా అయితే కట్టుకోవాలండి. మూటలాగా కట్టుకున్న తర్వాత మనము ఈ మూటని దేవుని దగ్గర పెట్టుకొని ధూపం అనేది చూపించాలండి. ధూపం కానీ కడ్డీలతో వచ్చేటువంటి పొగతో కానీ, లేదా సపరేట్గా సాంబ్రాణి పొగతో కానీ, ఇలా ధూపాన్ని మనము ఈ మూటకు చూపించి తర్వాత మనము ఇంటి బయట దారబంధనం ఉంటుంది కదండి మనకి ఇంటికి వాకిల్లో, అక్కడ కుడివైపున అయితే మనం కట్టుకోవాలండి. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుందండి, మనము ఈ పరిహారం అనేది ఏ రోజుల్లో చేసుకోవాలండి అంటే, ఈ పరిహారం అనేది ఎక్కువగా మనము శుక్రవారాల్లో కానీ, మంగళవారాల్లో కానీ, లేదా మనము ఎక్కువగా అయితే అమావాస్య రోజున కానీ ఈ పరిహారం అనేది చేస్తే మంచి రెస్పాన్స్ అనేది వస్తుందండి. ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మొదటగా మనం తలుపుని ఆ సైడే చూస్తారు కాబట్టి, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దృష్టి అనేది దీని మీద పడితే వాళ్ళ దృష్టినంతా ఇది ఆకర్షించి ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది మన ఇంట్లో నింపేస్తుందండి, అంతటి శక్తి ఉందండి. అయితే ఈ మూటని ఎప్పుడు మనం తీయాలండి అంటే, మనం ఈ మూటని 21 రోజుల తర్వాత కానివ్వండి, లేదా ఒక 3 నెలల తర్వాత కానివ్వండి తీసి అందులో ఉండేటువంటి టెంకాయని, అందులో ఉండేటువంటి వస్తువులన్నిటినీ కూడా మనము ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో కానీ, నదుల్లో కానీ ఎక్కడైనా సరే వేసేయండి. అంతేకాని ఎవరైనా సరే తొక్కే ప్రదేశంలో అయితే వేయకండి, తొక్కని ప్రదేశంలోనే మీరు ఈ టెంకాయని కానీ వీటన్నిటినైతే మనము నిమజ్జనం అనేది చేసేసేయాలండి. ఇదండి ఈ పరిహారం అనేది చక్కగా మీ అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. తప్పకుండా ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.